దానం నాగేందర్కు బిగ్ షాక్ తగలబోతుందంటే అవుననే వార్తలు వస్తున్నాయి ఖైదాబాద్లో ఒక ఉప ఎన్నిక తప్పదనే వార్తలకు కూడా బలం చేకూరుతుంది ఎందుకంటే నెల రోజుల్లోగా జంపింగ్ ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్కి ఇప్పటికే నోటీసులు అందాయి ఈ నేపథ్యంలో మరి ఖైదాబాద్లో ఉప ఎన్నిక తప్పదనే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా దానం నాగేందర్ ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీ తరపున పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని పర్టికులర్గా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది సో హైకోర్టులో ముఖ్యంగా మిగతా ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందరుకు ఇదొక ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో దానం ఖచ్చితంగా పదవి కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే అంశాన్ని కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ నొక్కి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఆయన వేరే పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేయడం ఎందుకు ప్రధానంగా కారణంగా కనిపిస్తోంది అయితే రిప్లై కోసం నెల రోజుల్లోగా అంటే నాలుగు వారాల గడువు ఇచ్చింది హైకోర్టు ఈ నేపథ్యంలో మరి ఆ గడువు కూడా దగ్గర పడుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే కనుక సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇటు దానం నాగేందర్కు పరోక్షంగా చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైనా ఉంటే కనుక అవి ఖైరతాబాద్ నుంచే లాంచ్ చేయడానికి కూడా ప్రభుత్వం యోచిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇక ఖైదాబాద్లో ఉప ఎన్నిక తప్పదా అంటే అవుననే వార్తలకు గట్టిగా బలం చేకూరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఖైద్రాబాద్లో బై ఎలక్షన్స్ కనుక వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఆలోచనలో ఉంది రేవంత్ కూడా ఈ విషయంలో చాలా గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది బై ఎలక్షన్లో గెలిచి మళ్ళొకసారి తమ పట్టుని ప్రూవ్ చేసుకుందామని ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉండే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎస్ శ్రీశైలం జనవుతా శ్రీశైలం హైదరాబాద్కు ఉప ఎన్నిక తప్పే పరిస్థితులు లేవన్నట్టుగా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఖచ్చితంగా హైదరాబాద్కు బై ఎలక్షన్ రాబోతుంది వస్తే కనుక అందులో గెలిచి తీరాలంటూ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా దృఢ నిర్ణయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఏం జరగబోతుంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు హైదరాబాద్ ఉప ఎన్నిక హాయమేనా ఎగ్జాక్ట్లీగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు అనేటివి కొత్తగా గతంలో మనం చూసాం దుబ్బా దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు తర్వాత నాగార్జున సాగర్ రీసెంట్గా మునుగోడు ఉప ఎన్నిక అయితే అందరికీ తెలిసిందే రాష్ట్ర ఎంత చర్చనీయాంశంగా మారిందో ఏదైతే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కావచ్చు తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపొందడం కావచ్చు ఇవన్నీ పూర్తి సినిమా మనం ఉప ఎన్నికలు చూసాం కానీ ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది పార్టీ పిరాయింపులకు పాల్పడినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో పది మందిలో మిగతా తొమ్మిది మంది తప్పించుకున్నప్పటికీ మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా పార్టీ పిరాయింపుల చట్టం ప్రకారము ఇక హైకోర్టు లేదంటే స్పీకర్ ఖచ్చితంగా వీళ్ళు నుంచి కూడా తప్పించుకునేటువంటి ఛాన్స్ కనబడలేదు ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలంతా కూడా కేవలం పార్టీ మాత్రమే మారారు కానీ దానం నాగేందరు పార్టీ మారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తు మీద ఆయన బరిలోకి దిగారు అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు సో ఇది కొంత కత్తి మీద సామలా మారింది దానం నాగేందర్కు ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా అదే పార్టీలో కంటిన్యూ అవ్వకుండా వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలో ఎంపీగా పోటీ చేయడం అనేది ప్రజల్ని మోసం చేసినట్టే ప్రజాస్వామ్యాన్ని మోసం చేసినట్టే సో ఇటువంటి నేతల మీద స్పీకర్ యాక్షన్ తీసుకోవాలంటూ హైకోర్టు మరి ఆదేశాలు జారీ చేసింది స్పీకర్కు నాలుగు వారాల్లో ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా వారిని మరి ఖచ్చితంగా సస్పెండ్ చేసే విధంగా పార్టీ నాయకులకు వారి మీద చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు చెప్పింది ఒకవేళ లేని పక్షాన హైకోర్టే సుమోటగా ఈ కేసులు తీసుకుంటుంది తదుపరి కార్యాచరణ హైకోర్టే మొదలు పెడుతున్నటువంటి రీతిలో చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది నిన్న మొన్న మనం చూస్తాం కేఏ పాల్ నిన్న కూడా హైకోర్టును ఆశ ఆయన ఆశ్రయించారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ దాఖలకు గాను హైకోర్టు రిప్లై ఇస్తూ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది ఆ నోటీసులకు కూడా వాళ్ళు వారు నాలుగు నాలుగు వారాల్లో ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలంటూ కూడా మరి హైకోర్టు వారికి చెప్పింది ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు వారికి చెప్పడం జరిగింది నోటీసులో క్లియర్గా ఒకవేళ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇతర నేతలు కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో వాళ్ళు అనుకున్నట్టుగానే నిజంగా ఒకవేళ పాజిటివ్గా కనుక స్పీకరు స్పందించి ఒకవేళ ఈయనను డిస్క్వాలిఫై చేస్తే ఒకవేళ ఎమ్మెల్యేకు అనర్హుడు అనేటువంటి ఒకవేళ ప్రకటిస్తే కనుక ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది లేని పక్షాన ఇప్పటికే కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ ముందుకేసి దానం నాగేందర్ చేతనే రాజీనామా చేయించేటువంటి ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలి ఎటువంటి వ్యూహాలతో ముందుకు పోవాలన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా ఖైరదాబాద్ వేదికగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం వినిపిస్తుంది ఏది ఏమైనా మాత్రం కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా రకమైనటువంటి రెడీగా ఉందని చెప్పొచ్చు ఒకవేళ ఎంత 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 హౌ ముఖ్యంగా బై ఎలక్షన్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలకు సంబంధించి ఎట్లాంటి సమాలోచనలు చేస్తాం ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రము ఓటమి దిశగా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రము ఖైరతాబాద్లో గెలిచే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు పార్టీ మారి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళడము మళ్ళీ ఆయన ఎంపీగా అపోర్ట్ చేయడం ఇదంతా ఓవరాల్ సినారే చూస్తూ ఉన్నారు సో ఇదే అదునుగా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ మారారు మిమ్మల్ని మోసం చేశారు ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారు నమ్ముకున్న పార్టీని మోసం చేశారన్నటువంటి లైన్లో ఇక బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే బలంగా వాళ్ళు పట్టుబట్టారు ప్రధానంగా ఎవరైతే మొదటగా చేరిన ముగ్గురు ఎవరైతే ఎవరైతున్నారు దానం నాగేంద్రు తెల్ల వెంకట్రావు ఇక కడియం శ్రీఆర్ ఈ ముగ్గురిని మొదటగా టార్గెట్ చేశారు అనంతరం మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు వీళ్ళ మీద అనర్హత వేటుపడితే మిగతా వాళ్ళ మీద అనర్హత వేటుపడే అవకాశం ఉంటున్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది కానీ కాంగ్రెస్ కూడా తన వ్యూహాలని తను రచిస్తూ వస్తుంది రీసెంట్గా ఆరకేపుడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ ఇవ్వడము సో పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం అంటే ప్రతిపక్ష ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడికే పిఎస్సి ఇస్తారు సో ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాను నేను పార్టీ మారలేదంటూ బీఆర్ఎస్లోనే ఉన్నానుటువంటి ఆ స్టాండర్డ్ను ఆరకేపుడి గాంధీ తీసుకోవడం సో మిగతా నేతలు కూడా సేమ్ ఆర్కే గాంధీ స్టైల్లో కనుక ఆయనను ఫాలో అవుతే వాళ్ళకు అనర్హత వేటు తప్పే అవకాశం ఉంటుంది కానీ దానం నాగేంద్రకు మాత్రం అనర్హత వేటు తప్పించుకునే ఛాన్స్ లేదంటూ రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా కొంతమంది లీగల్ సంబంధించినటువంటి అడ్వైజర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఖైరతాబాద్ మాత్రం ఉప ఎన్నిక తప్పదు అనేటువంటి ప్రచారం అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది రామదాస్ చాలా గట్టిగా ఉంది అంటే ముఖ్యంగా దానం విషయంలో చాలా గట్టి పోటీ ఇవ్వాలి దానంకు దీటైన వ్యక్తిని పెట్టాలని ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతుంది సో నిజంగా దానం గెలుస్తాడా దానం గెలుపు గెలుపవటంలో అవకాశాలు సంబంధించి ఎట్లాంటి విశ్లేషణ సాగుతుంది నియోజకవర్గంలో ముఖ్యంగా సో అధికార పార్టీ కాబట్టి పార్టీ అయితే ప్రిస్టేజియస్గా తీసుకుంటుంది కానీ వ్యక్తిగతంగా దానం పరిస్థితి ఏంటి దానం గెలిచే పరిస్థితి ఉందా ఏ రకమైన చర్చ సాగుతుంది అక్కడ ఎస్ దానం నాగేందరు గత మనం చూస్తూ ఉన్నాం గత నాలుగైదు విడతలు ఆయన గెలుస్తూ వస్తున్నాడు గెలిచిన తర్వాత అదే జోస్ని కాంగ్రెస్లో కంటిన్యూ చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఇచ్చినటువంటి వార్నింగ్ కావచ్చు ఇతరితర ఆయన పార్టీ మీటింగ్లకు కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు దానం నాగేందర్ గతంలో ఉన్నటువంటి జోస్ని ఉత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీలో చూపిస్తున్నారు కానీ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనేది ఒక డైనామాలో కూడా పడ్డట్టు తెలుస్తుంది గెలుస్తానా ఓడుతానా లేక ఏం జరగబోతుందని ఒక డైనామాలో ఉన్నట్టు తెలుస్తుంది గతంలో మనం చూసాం అనేక మంది పార్టీ ప్రేమిలకు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు వాళ్ళ మీద ఎటువంటి అనర్హత వేటు వేయలేదు కోర్టులకు వెళ్ళలేదు ఎటువంటి ఆ కోర్టు నుంచి సలహాలు సూచనలు తీసుకోలేదు ఎటువంటి చిక్కులో అప్పుడు అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు పాలేదు కానీ ఈసారి ఆ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిష్టాత్మకంగా ఎటువంటి పార్టీ ప్రేయింపుల అంశాన్ని తెరమిది తీసుకొస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క గెలుపును ఉప ఎన్నికల గెలుపుల్ని ఆపే విధంగా ఇప్పటికే అటు కేటీఆర్ కావచ్చు ఇక మిగతా బీఆర్ఎస్ నేతలు బలంగా ప్రచారంలో కావచ్చు ఖరీదాబాద్లో ఉప ఎన్నిక వస్తే మాత్రం దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది రామ్దాస్ కానీ ఏదేమైనా దానం మాత్రం కొంత డైనామాలో పడ్డాడు ఉప ఎన్నిక వస్తే గెలుస్తానా లేనా మరొకసారి నన్ను ప్రజలు ఆదరిస్తారా లేదా మరి పార్టీ మారన్నటువంటి కొంత భ్రమలో ఉన్నారు ఎంపీగా పోటీ చేసి ఆయన సికింద్రాబాద్ నుంచి పాలైనటువంటి సంగతి తెలిసిందే ఎంపీగా గెలువని వ్యక్తి మరి ఎమ్మెల్యేగా మరోసారి ఉప ఎన్నికలో గెలుస్తారా లేదా అనేటువంటి ఆలోచనలో ఇటు దానం అభిమానుల్లోనూ ఇటు కాంగ్రెస్ నేతలను సైతం కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి రైట్ సో థ్యాంక్ యూ శ్రీశైలం మొత్తం మీద ఖైరతాబాద్కు ఉప ఎన్నిక ఖచ్చితంగా రాబోతుందంటూ లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు సో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి సో నాలుగు వారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ అటు హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరి ఇంతవరకు అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించని పరిస్థితి కనబడుతుంది మరోవైపు దానం నాగేందర్ ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీ ఫిరాయించి ఇంకో పార్టీ వైపు నుంచి లోక్సభకు పోటీ చేయడమే ప్రస్తుతం ఆయనకు చిక్కుమోడిగా తయారైంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దానం నాగేందర్ అంశంలో మాత్రం ఇది చాలా సీరియస్గా గా పరిణమించే అవకాశం ఉంది దారం నాగేందర్ అభ్యర్థిత్వం కోల్పోయే ఛాన్సే కనిపిస్తోంది ఇదే జరిగితే కనుక ఖైదాబాద్ కు ఉప ఎన్నిక తప్పదు వెలుగు ఫాలో వాట్సాప్